డిల్లం బల్లెం కుడకలు బెల్లం ఆషాఢ మాసంలో అమ్మకు ఎత్తర బోనం. ఇలా రాష్ట్రంలో బోనాల జాతర సంబరంగా సాగనుంది. దశాబ్దాల చరిత్ర గల బోనాలకు తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేక స్థానముంది. ప్రజల జీవన విధానానికి ప్రతీకగా నిలిచేవి ఈ బోనాలు. మంచి చెడులకు ప్రతీకగా, ప్రకృతిపై ఆధారపడే బతుకులను రోగం రొస్తుల నుంచి కాపాడే పండగగా బోనాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఊరిని కాచే గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించడమే ఈ పండగ ప్రాశస్త్యం. అమ్మవారికి దీపం పెట్టి సాకపోసి సల్లగ సూడమని మొక్కులు చెల్లించుకుంటూ ఏటా ఆషాఢ మాసాన భక్తులు బోనాల జాతరను ఘనంగా నిర్వహించుకుంటారు. మరి ఆ చరిత్ర ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రకృతికి పండుగకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఇక్కడ బతుకమ్మ బోనాల పండుగలకు ఎంతో ప్రాముఖ్యత. మరి ముఖ్యంగా బోనాల పండుగ ఎంతో విశిష్టమైనది. ఏటా ఆషాఢ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బోనాలు ఓ ఎత్తైతే, భాగ్యనగరం నలుమూలలా జరిగే వేడుకలు మరో ఎత్తు. రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు, పలు దేశాల నుంచి కూడా వేలాది మంది ఏటా ఈ బోనాల సంబరాలను చూసేందుకు భాగ్యనగరానికి తరలివస్తుంటారు. ఆషాఢ మాసంలో జరుపుకునే ఈ బోనాల ఉత్సవాలకు ఎంతో చారిత్రక ప్రాశస్త్యముంది. 600 ఏళ్ల క్రితం శ్రీకృష్ణ దేవరాయలు ఏడుకోళ్ల నవదత్తి ఆలయాన్ని నిర్మించి బోనాలు సమర్పించుకున్నారని చరిత్రకారులు చెబుతారు. ఇక 1676లో సర్వాయి పాపన్న కరీంనగర్ లో ఎల్లమ్మ గుడిని కట్టించి అమ్మవారికి బోనాలు సమర్పించారని ప్రతీతి. గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్న రోజుల నుంచే బోనాలు ఉన్నాయని, ఆ తర్వాత గోల్కొండను జయించిన కూలీ కుతుబ్షా, బాదుషా సైతం సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. తానీషా పాలనలో అక్కన్న మాదన్నల ఆధ్వర్యంలో గోల్కొండ కోట నుంచి హరిబౌలిలోని అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు వైభవంగా సాగేవని అంటారు. లష్కర్ బోనాల వెనుక ఓ కథ ఉంది. 1813లో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి సోకింది. అది వందల మందిని బలి తీసుకుంది. ఆ సమయంలో సికింద్రాబాద్ వాసి సూరటి అప్పయ్య మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో విధులు నిర్వహిస్తుండేవారు. ఆయన ప్లేగు వ్యాప్తి గురించి తెలిసి తన తోటి వారితో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని వ్యాధి తగ్గించాలని కోరారని, ఆ తర్వాత వ్యాధి తీవ్రత తగ్గిందని ప్రతీతి. 1815లో నగరానికి తిరిగి వచ్చిన సూరటి అప్పయ్య ఉజ్జయిని నుంచి చెక్కతో తయారు చేసిన అమ్మవారి విగ్రహం తీసుకువచ్చి ఇక్కడ గుడి కట్టించారని భక్తులు చెబుతుంటారు. అప్పటి నుంచే సికింద్రాబాద్ ప్రాంతంలో బోనాల వేడుకలు ప్రారంభమయ్యాయని చరిత్ర చెబుతోంది. లాల్ దర్వాజా బోనాల వెనుక మరో కథ ఉంది. ఈ ఆలయంలో వెలిసిన దేవత మహిమాన్వితమని భక్తులు విశ్వసిస్తారు. అప్పట్లో నిజాం ప్రభుత్వం నగర రక్షణ కోసం పటిష్టమైన కుడ్యాన్ని నిర్మించారు. రాకపోకలకు వీలుగా 13 దర్వాజాలు, వాటికి ఆనుకొని కిటికీలు ఏర్పాటు చేశారు. అక్కడే ఆలయాల్లో అమ్మవార్లను ప్రతిష్ఠించారని చెబుతారు. అలాంటి దర్వాజాల్లో ప్రధానమైనది లాల్ దర్వాజా. లాల్ దర్వాజా అంటే ఎర్రటి తలుపు అని అర్థం. ఇక్కడ ఉన్న దర్వాజాకు పండుగ వేళ భక్తులు ఎక్కువగా జాజురాసి పూజలు చేస్తుండేవారని, అలా ఆ దర్వాజాకు లాల్ దర్వాజా అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. 1908లో మూసి ఉప్పొంగి హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రజలు అతలాకుతలమయ్యారు. అప్పటి ప్రధాని మహారాజా కిషన్ ప్రసాద్ సూచన మేరకు నాడు హైదరాబాద్ ని పాలిస్తున్న మీర్ మహబూబ్ అలీఖాన్ లాల్ అమ్మవారికి పూజలు చేసి బంగారు చాటలో పసుపు, కుంకుమ, ముత్యాలు సమర్పించారని చెబుతారు. ఆ తర్వాతే వరదలు తగ్గాయని ప్రతీతి. అప్పటి నుంచి లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి ఆషాఢ మాసంలో ఆఖరి ఆదివారం బోనాలు సమర్పించటం ప్రారంభమైందని అంటారు. నిజానికి బోనమంటే భోజనమని అర్థం. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు పుట్టింటికి రావటం ఆనవాయితీ. తెలంగాణ ప్రజలు తమ గ్రామ దేవతలను ఇంటి ఆడపడుచులుగా భావిస్తూ ఆషాఢ మాసంలో అమ్మను పుట్టింటికి తీసుకువచ్చినట్టు ఘటాల ఊరేగింపు చేస్తారు. అలా పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు సంతృప్తిగా ప్రసాదం వండిపెట్టడాన్నే బోనమంటారు. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన మట్టి, ఇత్తడి, రాగి కుండల్లో అమ్మకు బోనం సమర్పిస్తారు. అమ్మ కోసం వండిన ప్రసాదాన్ని కుండలో ఉంచి ఆ పైన వేప కొమ్మలతో అలంకరిస్తారు.
పైన మరో కుండలో కల్లు, బెల్లం పానకం, పసుపు నీళ్లను శాఖగా ఉంచుతారు. దానిపైన గండదీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో అలంకరించిన ఆ బోనాలను తలపై పెట్టుకుని దేవాలయానికి వెళ్లి అమ్మకు నిష్ఠతో సమర్పిస్తారు. అలా ఉంచిన గండదీపం వెలుగుతుండగానే అమ్మవారికి నైవేద్యం ఇవ్వాలని పెద్దలు చెబుతుంటారు. శాఖపోసి తమను ఓ కంట కనిపెట్టి ఉండమ్మా అని మొక్కుతుంటారు భక్తులు. ఇయాల రే పంట లస్కరు పోనాలంట, ఇయాల రే పంట లస్కరు పోనాలంట, మన బోనం ఎప్పుడు పిల్లో బాలమని, మన బోనం ఎప్పుడు పిల్లో బాలమని. బోనానికి బొట్టు లేదు, కాలికమ్మ కోడి లేదు, బోనానికి బొట్టు లేదు, కాలికమ్మ కోడి లేదు, బోనమెట్టదిద్దామయ్యో బావయ్య, బోనమెట్టదిద్దామయ్యో బావయ్య. ఇది పాతకాలం పాట. అంటే హైదరాబాదు నగరంలో ముఖ్యంగా మరి నవాబుల కాలంలో కూడా ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రజల బతుకులో, సంస్కృతిలో భాగమైంది బోనాల జాతర. ప్రతి ఇంటి పండుగగానే కాదు, రాష్ట్ర పండుగగాను బోనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలకు మరింత ప్రాధాన్యత లభిస్తుంది. చినుకు పచ్చదనమే కాదు, మన అజాగ్రత్తను హెచ్చరిస్తూ పలు విపత్తులను సృష్టిస్తుంది. నాడు మూసీని ముంచెత్త కాపాడవచ్చిన కరుణామయి మహమ్మారి నరికట్ట మహంకాళికి పర్యావరణే పరిరక్షణ ధ్యేయంగా సౌరబాలను వెదజల్లే సంబరాలతో బోనాలలో జరిగే ఉత్సవం జోగిని ఆశువులు పోతురాజుల ఆటతో ఆనందం ఆర్ణవమై మట్టిబిడ్డల మమతానురాగాల నడుమ జ్ఞానజ్యోతినే తిలకంగా దిద్ద ఆడబిడ్డల తలపై కొలువుదీరి కొత్త కుండన నైవేద్యంతో కదిలింది. ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి మహిమాన్విత మూర్తి, నీవే మా కారాజ్యం.